నాడు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పోతిరెడ్డిపాటి హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పెంపు చేయాలన్నప్పుడు పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగారు. తెలంగాణలో కేసీఆర్ గారు కావచ్చు, ఇతర నాయకులు కావచ్చు, ఇట్లా ఏపీలో అంటే కోస్తాంధ్రకు సంబంధించిన నాయకులు కావచ్చు, దేవినేని ఉమామహేశ్వరరావు కావచ్చు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు తదితరులందరూ పెద్ద ఎత్తున చేసి రాజశేఖర్ రెడ్డి గారు నీటి యుద్ధాలు పెడుతున్నారు, రెండు రాష్ట్రాల మధ్య అది ఇదని ఇచ్చేశారు. అప్పట్లో ఒక 69 జీవోను కూడా రాజశేఖర్ రెడ్డి గారు రద్దు చేయాల్సి వచ్చింది. మరి ఆ రోజు రాయలసీమ ప్రాంతానికే చెందిన వారు, ఆ రోజు ఉద్యమంలో ఎవరైతే పాల్గొన్నారో రాయలసీమ నాయకులను చెప్పుకుంటున్న ఎవరు కూడా రాజశేఖర రెడ్డి గారికి మద్దతుగా నిలవలేకపోయారంటుంటారు, కారణం ఏంటి సార్? లేదండి, మేమంతా మద్దతు, రాయలసీమ ప్రజలంతా మద్దతు నిలిచారు. నిలిచి ఏదైతే అనంతపూర్కి అన్యాయం జరుగుతుందని చెప్పి కేసీ కెనాల్ నీళ్ళు కూడా వాళ్ళకి ఇచ్చినాడు, కర్నూలు కడప కెనాల్ నీళ్ళు కూడా వాళ్ళకి ఇయర్మార్క్ చేస్తూ జివో ఇష్యూ చేసినాడు. ఇందులో ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ జీవోను తొందరగా, ఈ జీవోలో ఉన్న పనులన్నీ తొందరగా ఇంప్లిమెంట్ చేస్తే కనీసం రేపు మనం రేపు రాబోయే ఖరీఫ్ సీజన్ కన్నా కొంత ఉపయోగపడుతుంది. అంటే వాళ్ళంటారు తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా తీసుకుంది, కృష్ణా బోర్డు యాజమాన్యం ఫిర్యాదు చేసింది, అసలు అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా ఎలా ముందుకు పోతారు, అసలు ముందుకు పోకుండా చూడండి అంటారు. అలా అపెక్స్ కౌన్సిల్ కూడా వెళ్తున్నారు కదా వాళ్ళు, వాళ్ళ అనుమతి ఎలా వెళ్తారని. అది కాదు నాగరాజ్ గారు, మన దగ్గర నీళ్లు మనం ఎక్సెస్ వాటర్ వాడుకుంటున్నాం. ఇప్పుడు 1883లో మీరు 40,000 క్యూసెక్లు డ్రా చేసుకోండి, 40,000 44,000 అని అంటారు అనుకోండి తెలంగాణ వాళ్ళు, 883 అయితేనే నెక్స్ట్ కిందికి సాగర్ పోద్ది, సాగర్ నుంచి ధవళేశ్వరం బ్యారేజ్ పోద్ది, సారీ ప్రకాశం బ్యారేజ్ పోద్ది, అక్కడి నుంచి సముద్రంలోకి పోతుంది. కాబట్టి పెద్ద దీనిలో ఎవరు దీన్ని అజిటేట్ చేయాల్సిన అవసరమే లేదు. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెబుతుంది ఏంది, అసలు మేము నికర జలాలు అంటే ప్రాజెక్టులో నీళ్ళని మేము వాడుకోవట్లేదు, వరద జలాలను మాత్రం ఏదైతే శ్రీశైలం నుండి అటు సాగర్కి వెళ్ళి ఇక్కడ పోతిరెడ్డిపాటి రెడ్డిరేఖలకు వచ్చి అక్కడి నుంచి ప్రకాశం బ్యారేజీకి ఏదైతే వెళ్ళి సముద్రంలో కలిసిపోతుందో ఆ వరద జలాలను మాత్రమే, అది ఎవరు ఎన్ని వాడుకున్నా ఎవరికి లెక్క లేదు, లెక్క పక్క ఉండదు. ఏదైతే సముద్రంలోకి వృధాగా వెళ్ళిపోతుందో ఆ జలాలను వాడుకుంటే ఎవరికి లెక్క పక్క ఉండదు, ఆ జలాలను మాత్రమే మేము వాడుకుంటాము అని అంటున్నా కూడా ఎందుకు అంత పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుంది తెలంగాణ ప్రభుత్వం నుంచి? నాకు తెలిసి ఇందులో వ్యతిరేకత రాజకీయంగా లబ్ధి పొందాలని కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నా గానీ ఈ 203 జీవోలో ఎటువంటి తప్పులు లేవు, 100% ఇది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలా. అంటే చేయాలంటే ప్రధాన ప్రతిపక్షం నుంచి అందరి నుంచి కూడా మద్దతు కావాలి కదా, ఎవరి మద్దతు లేకపోయినా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం మేరకు ముందుకు పోతారని మీకు గట్టి నమ్మకం ఉందా? ఖచ్చితంగా ముందుకు పోతారని నేను నమ్ముతున్నా, ఖచ్చితంగా. ఇప్పుడు వనరులు, ఆర్థిక వనరులు ఇబ్బంది లేకపోతే, ఆర్థిక వనరులు ఇబ్బంది లేకపోతే ఈ పనులు ఇమ్మీడియట్ గా వార్ ఫుటింగ్ లో పనులు చేస్తే చాలా మంచిదని చెప్పి నేను అనుకుంటున్నాను. అపెక్స్ కౌన్సిల్ దృష్టికి పోతున్నారు, కేంద్రం దృష్టికి పోతే తీసుకెళ్తామని తెలంగాణ ప్రభుత్వం అంటుందా, అంటే కేంద్రం ఏమైనా దీంట్లో జోక్యం చేసుకునే అవకాశం ఉందంటారా? అవకాశమే లేదు, కేంద్రం జోక్యం చేసుకునే అవకాశం లేదు. మనము మన సర్ప్లస్ వాటర్ ని మన నికర జలాల్లోంచి తీసుకుంటున్నాం. ఓకే ఓకే, నికర జలాల్లోంచి. ఇప్పుడు మనము పోతిరెడ్డిపాటి హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పెంచితే నికర జలాల్లో నుంచి తీసుకుంటామా, వరద జలాల నుంచి తీసుకోబోతున్నామా? మనము అంటే ఇప్పుడు లిఫ్ట్ ఒకటి మనము నికర జలాల్లో తీసుకుంటున్నాము, సంగమేశ్వరం దగ్గర ఒక లిఫ్ట్ అనేది జీవోలు అది కూడా ఉంది, సంగమేశ్వరం దగ్గర లిఫ్ట్ ఒకటి ఉంది, దాని ద్వారా తీసుకునేది నికర జలాలు అనుకోండి, మిగతా ఫ్లడ్ వాటరే. ఓకే, మొత్తం కూడా వరద నీళ్ళే. ఓకే సార్, రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు 44,000 పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ 80,000 కెపాసిటీ పెంచిన, 1,00,000 క్యూసెక్ల కెపాసిటీ పెంచిన, మనం తీసుకునేది ఫ్లడ్ వాటరే. ఫ్లడ్ వాటర్ ఒకటి ఒక్క నికర జలాలు తీసుకునేది ఏంటంటే 805 నుంచి మనము 3 టీఎంసీ డైలీ లిఫ్ట్ చేసి రాయలసీమకు ఇవ్వాలని. అది నాకు తెలిసినంత వరకు 805లో 60 టీఎంసీలో 50 టీఎంసీలో ఉంటుంది, అంతకన్నా ఎక్కువ ఉండదు.
దాంట్లో మనం పెద్ద వాడుకునేది ఏమి ఉండదు. దీన్ని కావాలని ఊరికే రాజకీయం చేస్తా ఉన్నారు తప్పితే ప్రతిపక్ష పార్టీ తెలంగాణలో నాకు తెలిసి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికేమో ఇందులో ఎటువంటి దోషము కనపడలేదని నేను అనుకుంటున్నాను. నాకు కొన్ని సమాచారం. హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Please subscribe to iDream. For more videos, subscribe iDream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. మీరందరూ కూడా iDream ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams.